ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. టీడీపీ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లి అమిత్ షాను కలవటం జరిగింది. అండ్ ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ మూడు కలిసి వస్తే ఈ మూడింటికి ఎంతవరకు పాజిటివ్ అవుతుంది, అలాగే వైసీపీకి ఇది పాజిటివ్ గా కలిసి వస్తుందా, అసలు ఏం జరగబోతుంది? ఈ మూడు పొత్తులు దీంట్లో వెళ్తే ఏం జరుగుతుంది నెక్స్ట్? అసలు నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతున్నారు? బీజేపీ వీళ్ళతో నిజంగా రావడానికి సిద్ధంగా ఉందా? ఇవన్నీ డీటెయిల్ గా మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు, బీజేపీ నిన్న బీజేపీ అధిష్టానం నుంచి కాల్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం జరిగింది, అండ్ ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళటం జరుగుతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఓకే, వెళ్తున్నారు, కలుస్తున్నారు రాజకీయంగా. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పే మాట ఒకటంటే, మొత్తం అన్ని శక్తులు కలుస్తాయి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతోంది. ప్రతిసారి ఇదే మాట, తను గెలవాలని కాకుండా ఓన్లీ ఎజెండా నాకు జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగాలి, అదే తన ఎజెండాగా పెట్టుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిస్తే ఎంత వరకు వాళ్ళకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే మైనస్ అవుతుందా, లేకపోతే ఇది వైసీపీకి ఏమైనా పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, అసలు ఏం జరగబోతుంది? ఇక్కడ ఒక రాజకీయ ఎన్నికలుగా రాజకీయ చలనచిత్రంలో వచ్చాయి. ఈ క్రమంలో రెండు పార్టీలు కలవచ్చు, ఇడిపోవచ్చు. ఇది వచ్చినప్పుడు దీని ప్రభావం ఎన్నికల్లో ఓటింగ్ మీద ఎలా ఉంటుంది అనేది ప్రధాన అంశం. ఇక్కడ జనరల్గా ఏమనుకుంటారంటే మ్యాథమెటిక్స్ లో 2+2 4, 4+4 8, ఇది మ్యాథమెటిక్స్ లెక్క. రాజకీయాల్లో ఈ మ్యాథమెటిక్స్ చల్లదు. రాజకీయాల్లో ఒక పార్టీ ఇంకో పార్టీ కలిసిపోతే ఆ పార్టీకి ఉన్న 10% ఓట్లు ఈ పార్టీకి 4%, అంత 14% అయిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశానికి 40%, జనసేనకు 6%, బీజేపీకి 1% అనుకుంటే 40+6, 46, 46+1, 47, ఇట్లా కావు. ఆ మ్యాథమెటిక్స్ వేరు, ఈ మ్యాథమెటిక్స్ వేరు. రాజకీయాల్లో కలిసి పోటీ చేస్తే అడ్వాంటేజ్గా మారుతుంది లేదా డిసడ్వాంటేజ్గా మారుతుంది, కేవలం లెక్కలే సరిపోవు. కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ కి, ఈ పొలిటికల్ మ్యాథమెటిక్స్ తేడా ఉంటుంది. అయితే ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిస్తే ఏమవచ్చు, ఓటింగ్ శాతంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చా అనేది ప్రధానమైన చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కలవడం ద్వారా బీజేపీకి లాభ నష్టాలు ఏమి పెద్ద ఉండవు. వాళ్ళకి పోయిందేమీ లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉండింది ఏమి లేదు కాబట్టి. కానీ తెలుగుదేశం పార్టీకి ఇది అదనపు భారం అవుతుంది. ఎందుకు, ఎలా అన్న పరిశీలించినప్పుడు దీనికి వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, తెలుగుదేశాన్ని విమర్శించే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ ప్రయారిటీ కాదు. వాళ్ళు సహజంగా వ్యతిరేకిస్తారు. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త వచ్చింది. ఎందుకు, ఏమని వచ్చింది, ఎన్డీఏని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ వాళ్ళే పిలిచారు, లేదా నిన్నటి నుంచి ఆ ఛానల్స్ ఏం మాట్లాడుతున్నాయి అంటే తెలుగుదేశం విశ్వసించదగ్గ ఛానల్స్ ఏం మాట్లాడుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళే పిలిచారు. అంటే ఇక్కడ ఒక డిఫెన్స్ కనపడుతోంది, అంటే ఇక్కడ అఫెన్స్ లాగా అనిపిస్తుంది పైకి. ఏమని, వాళ్ళు పిలిస్తే చంద్రబాబు పోయినాడు అనేది అఫెన్స్. కానీ ఇక్కడ డిఫెన్స్ ఏంటంటే మేము పోలేదని చెప్పడమే. అంటే తెలుగుదేశం పార్టీ ఆనందంగా పోవాల్సిన చంద్రబాబు నాయుడు వాళ్ళు పిలిస్తే ఎందుకు పోవాల్సి వచ్చింది, వాళ్ళు బలం తమరు ఎందుకు పోవాలి అంటే అర్థం ఏమిటంటే అయిష్టత. అంటే మేము ఇష్టపడి పోయింది కాదు అని చెప్పడం ద్వారా వాళ్ళతో నష్టం వస్తుందని ఇందరే చెప్తున్నారు. అంటే బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, ఎందుకు పోయినారు మీరు బీజేపీ, వాళ్ళు పిలిచినారు కాబట్టి పోయినాం, వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి పోయినాం అంటే అర్థం ఏమిటి. ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆనందంగా పొత్తు పెట్టుకోవాలి, ఆనందం కనపట్ల ఇక్కడ వివరణలు కనపడుతున్నాయి ప్రతి దానికి. ఎందుకు పోయినాడు అంటే వాళ్ళు పిలిచారు కాబట్టి పోయినారు అంటే దీన్ని బట్టే ఇది అదనపు భారం తెలుగుదేశానికి అని వాళ్ళు అంచి వాళ్ళ విశ్లేషణలు బట్టి అర్థం అవుతున్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే క్రూషియల్ గా, ఇప్పుడు తెలుగుదేశానికి వైసీపీ మధ్య పోలరైజేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. మనం చాలా సందర్భాలు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రాధాన్యతల వల్ల సచివాలయ వ్యవస్థలు కావచ్చు, గ్రామ వాలంటీర్ల వల్ల వ్యవస్థ కావచ్చు, ఇళ్ల పట్టాల వచ్చు కావచ్చు, విద్యారంగంలో నాడు నేడు వల్ల కావచ్చు, వీటి వల్ల వచ్చినటువంటి పరిపాలనలో జగన్ గారికి ఒక అసక్తి ఉంది. అట్ ద సేమ్ టైం జగన్ పరిపాలన పట్ల ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, ఈ వాళ్ళు వ్యతిరేకంగా ఒక ఓటు ఉంది. అనుకూలంగా ఓటు ఎక్కడుంది, పేదలు, నిరుపేదలు, గ్రామీణ వాతావరణంలో కనిపిస్తూ ఉంది జగన్ గారికి సానుకూలంగా, సార్వజనీనంగా. దీని కారణంగా వచ్చే వ్యతిరేకత తెలుగుదేశానికి అనుకూలంగా అర్బన్ ఏరియాలో వస్తుంది. ఇక్కడే క్రూషియల్ పాయింట్. జగన్ గారికి అనుకూలంగా ఉన్న ఓటింగ్ ఎక్కువ ఓటింగ్ లో పాల్గొంటారు, వాళ్ళు రోజువారీ రాజకీయ చర్చలో ఉండరు.
జగన్ గారికి ఉన్న ఓటింగ్ సెక్షన్ ఎప్పుడు కూడా ఈ రోజు ఏం జరిగింది రేపు ఏం జరిగింది పట్టించుకోరు. ఒకసారి నిర్ణయానికి వచ్చేసి దానికి అనుకుపోతారు, ఓట్లు బాగేస్తారు. కానీ జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్న ఓటు, తెలుగుదేశంకి అనుకూలంగా ఓటు ఏదైతే ఉందో, అర్బన్ స్వభావం అంటే పట్టణీయ స్వభావం కలిగినటువంటి ఓటర్లు, నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, అంటే వీళ్ళు రోజు రాజకీయాల గురించి చర్చిస్తూ ఉంటారు. బీజేపీ పట్ల వ్యతిరేకత కూడా ఈ సెక్షన్లో ఎక్కువ ఉంది. ఎందుకంటే విభజన చట్టం, విశాఖ స్టీల్ ప్లాంటు, అదేవిధంగా ప్రత్యేక హోదా, వీటన్నిటి పట్ల బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది. ఎక్కడుంది? ఒక సాధారణ నిరుద్యోగుల్లో, సాధారణ గ్రామీణ వాతావరణంలో ఎక్కడుంటుందంటే చదువుకున్నోళ్ళలో ఉంటుంది. అర్బనైజ్లు అంటే విభజన చట్టం, స్టీల్ ప్లాంట్, ఇవన్నీ సాధారణ ప్రజలకి ఏం సంబంధం? ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారో, ఎవరైతే జగన్కి వ్యతిరేకంగా ఉన్నారో, వారిలోనే బీజేపీ పట్ల వ్యతిరేకత. ఇప్పుడు ఆ బీజేపీ పోయి తెలుగుదేశంతో కలుసుకుంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆటోమేటిక్గా ఆ సెక్షన్ లో కొంత పర్సంటేజ్ డిస్టర్బ్ అయినా అది జగన్ గారికి లాభం అవుతుంది, తెలుగుదేశానికి నష్టం అవుతుంది. కాబట్టి ఈ లాజికల్ దృష్ట్యా వాళ్ళు ఇచ్చే వివరణలు చూసినా, ఓటింగ్ పోలరేషన్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క చేంజెస్ చూసినా, బీజేపీ పట్ల ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్నారు, కోపం వస్తుంది. రెండోది, తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులు పోషించిన పాత్ర ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించింది జగన్ కాదు, నరేంద్ర మోడీ అని రోజు చెప్పారు ఆ టీవీలో కానీ అన్నిట్లో చెప్పింది అదే కదా. ఇప్పుడు మీ అభిమాన నాయకుని అరెస్ట్ చేసిన ఆయనతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవచ్చు, కింద ప్రజల్లో ఓటింగ్ మారడానికి ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటర్లు చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళు నమ్ముతున్నారు నరేంద్ర మోడీయే జగన్ చెప్పి అరెస్ట్ చేయించారని నమ్ముతున్నారు. దాని ప్రభావం మనకు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో కనపడింది. రేపు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆడ కమలం గుర్తొస్తే వాళ్ళు చంద్రబాబును అరెస్టే గుర్తొస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు పోయి వైసీపీకి పోవచ్చు, కానీ ఏ నోటాకో ఏ కాంగ్రెస్ కో లేదా ఇంట్లో పనుకుంటారు, అంటే లేకపోతే రెండుగా మారుస్తారు తెలుగుదేశం. నోటాకి కాంగ్రెస్ కి వేస్తారు అనుకుని మనం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ఇంకొక కీలక అంశం. ఇప్పుడు బీజేపీతో పొత్తుకు వెళ్ళకపోతే వామపక్షాలతో నడుస్తామని టీడీపీ అంటుంది. ఇప్పుడు బీజేపీతో కలిసి నడిస్తే వామపక్షాలు ఎటుండే ఛాన్సెస్ ఉంటాయంటారు? వామపక్షాలు ఇప్పుడు వామపక్షాలకి వైఎస్ఆర్సీపీ ఏంటంటే, కానీ కాంగ్రెస్ కానీ ఇది చేసే అవకాశం ఉంటదంటారా? వామపక్షాలు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే గ్యారెంటీ గెలుస్తారు, కానీ ఆయన ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆయన చాలాసార్లు చెప్పేశారు నేను ఒంటరి అని చెప్పేశాడు, ఇంకా ఆయన ఒప్పుకోడు. కాబట్టి వామపక్షాలతో జగన్ కలవడానికి ఆ అడ్డంగి ఉంది. ఎందుకంటే ఈయన పోవట్లేదు, జగన్ గారు సిద్ధపట్టలేదు. మీకు కమలం 2014 ఎన్నికల్లో తెలంగాణలో వామపక్షాలు పొత్తు పెట్టుకొని 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ గెలిచారు కదా, వైసీపీ వాళ్ళు కూడా వామపక్షాలు గెలిచిన ఒకే ఎమ్మెల్యే ఎక్కడ అంటే భద్రాచలంలో ఎక్కడో గెలిచారు, అది జగన్ గారి సపోర్ట్తోనే గెలిచారు ఖమ్మం జిల్లాలో 2014. జగన్ గారు ఒత్తు పెట్టుకోవడానికి ఓకే, బాగా లాజిక్ గా కుదరదు, కానీ జగన్ గారు సిద్ధపడట్లేదు. కాబట్టి ఇంకా వామపక్షాలకి జగన్ గారి జగన్ గారి ఇల్లు క్లోజ్, ఇంకా వాళ్ళకి ఇంకే మిగిలి ఉండే ఒకే అవకాశం శర్మిల గారు, అన్న క్లోజ్, చెల్లెలి 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 ఇల్లు ఖాళీగా ఉంది. కాబట్టి ఇప్పుడు శర్మిల గారి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. కాంగ్రెస్ కూడా వాళ్ళ సహజ మిత్రులే, ఎందుకంటే కాంగ్రెస్ ఏమి ఇప్పుడు బలమైన పార్టీ కాదు కదా. సిపిఐ నేను అనుకుంటుంది సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఒకటి కావచ్చు, వైసీపీ ఒకటి ఉంటుంది, జనసేన బీజేపీ తెలుగుదేశం ఉంటుంది, 3 కూటములుగా ఉంటాయి. దీంట్లో ఈ 2 బలమైన కూటములు వాళ్ళు బలహీన ఉంటారు. కాకపోతే ఇన్ని రోజుల పాటు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ జగన్ ఎక్కువ తిట్టారు, ఇంకా రేపటి నుంచి చంద్రబాబు నాయుడు తిడతారు. జగన్ గారిని ఒక మాట అంటారు, ఇన్ని 4 మాటలు అంటారు, ఇది అదనంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పోలరైజేషన్ ఈ మార్పు ఉండొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.